కళ్యాణ్ గారు ఫ్యాన్ అన్నారు కాబట్టి ఆయన పింక్ రీమేక్తో మనకి మళ్ళీ మనం ముందుకు రాబోతున్నారు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారా? భయ్య పవర్ స్టార్ని 10 ఇయర్స్ ఫ్లాప్లో ఉన్నప్పుడే మా భుజాల మీద మోసినాం భయ్య. ఆ బాధను గుండెల్లో తట్టుకొని పక్కన హీరో సినిమా హిట్ అవుతే మేము ఇండస్ట్రీ అంతా ఒకటి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మా హీరో హిట్ మీ హీరో ఫట్ అంటే కూడా పర్లేదు, మా వాడు ఇంకా చేస్తాడు అని చెప్పి చూసాం. ఇచ్చాడుగా అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్, మళ్ళీ వస్తాడు. బట్ ఏమంటే ఆంధ్రాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలు ఈసారి నమ్మలేదు, బట్ డెఫినెట్లీ నమ్ముతారు. ఆయన సీఎం అవుతాడు, ఇండస్ట్రీని ఎట్లయితే ఏలాడో పొలిటికల్గా కూడా అలానే ఏళ్తాడు. పొలిటికల్ జర్నీ ఇప్పటివరకు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది భయ్య. ఒక్క సీట్ వస్తే ఇంట్లో పడుకోకుండా జనాల మధ్యలో తిరుగుతుండే భయ్య. ఆయనకి పదవి కావాలంటే ఏముంది, నరేంద్ర మోడీ పిలిచి ఇచ్చేటాడు ఏదో ఒకటి. పదే ఒక డైలాగ్ కొట్టాడు పవర్ స్టార్, సీఎం పదవి పెద్దది కాదు మీ గుండెల్లో నాకు ఇచ్చిన స్థానానికన్నా అని. మరి మా గుండెల్లో అంతకన్నా పెద్ద స్థానమే ఉంది ఆయనకి. అంటే మరి పార్టీ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. సోనీ భయ్య పిట్టలు ఎగిరిపోతాయి, కాయలు కొమ్మలు ఆకులు అలానే ఉంటాయి. మేము కాయలు కొమ్మలు ఆకులు లాంటి వాళ్ళం, పిట్టలు పోతుంటే వస్తుంటాయి, ఓట్లు వేసేది మేము కదా, వాళ్ళు పోతే ఎంతమంది పోతారు? సినిమాలు చేసుకుంటుంటే పొలిటికల్కి ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్? అంటే సినిమాలు చేస్తే సినిమాలు ఎలా చేస్తాడంటే పొలిటికల్కి సంబంధించి సొసైటీకి సంబంధించి చేస్తాడని నేను అనుకుంటున్నా. సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా భయ్య, దాని త్రూ మనకు చాలా మెసేజ్ వస్తుంది అనమాట. సో అది చేయడం కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, లీజర్ పీరియడ్ చూసుకునే చేస్తాడు. పొలిటికల్గా అంటే 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు జనాల మధ్యలో తిరగాలని కాదు కదా. కరెక్ట్గా ఒక ఇష్యూ జరిగేప్పుడు దాని గురించి చెప్పాలి. అది పవర్ స్టార్ చేస్తున్నాడు, మొన్న రైతుల కోసం దీక్ష చేశాడు. ఏం చేయలేబయ్యా ఆయన, అంటే ఆయన నమ్ముతలే సినిమా హీరో అంటుండే. ఎన్టీ రామారావు సినిమా హీరోనే, అమ్మ పేరు ఏం పేరు భయ్యా, తమిళనాడు సీఎం జయలలిత సినిమా హీరోయినే, ఎంజీఆర్ పవర్ స్టార్. హాయ్ గైస్, నేను రాశి ఖన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్. మూవీ అప్డేట్స్ కోసం మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ ఇంటర్వ్యూస్ కానీ మూవీస్ గురించి కానీ వాళ్ళ ఆర్టిస్టుల గురించి కానీ టెక్నీషియన్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ డూ వాచ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ మూవీ బ్రిక్స్. మూవీ బ్రిక్స్, దిస్ ఈస్ యువర్ రావుల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మూవీ బ్రిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్.